ने केंद्र होम साक चेप्पिंदा लेदा नो तेलंगाना हाईकोर्ट वेल्ली स्टे देच्चुकुन्नावा लेदा वका स्टे में दा ब्रतिकेटे ट्वंटी नी दिक्कुमालिन मीडिया गुरिंच नु माट्लाडतावु ఇవాళ సాక్షి కాస్త స్టేక్షి అయిపోయింది ఒక స్టే మీద బ్రతుకుతుంది కాబట్టి దీనివల్ల స్టేక్షి అంటా ఉన్నారు ఇవాళ నీ నాయకుడేమో ఒక బెయిల్ పైన బ్రతుకుతూ ఉన్నాడు నీ పనికిమాలిన మీడియానేమో ఒక స్టే పైన బ్రతుకుతూ ఉంది నువ్వు ఇవాళ ఇతర మీడియా సంస్థల గురించి మీడియా యజమానుల గురించి రాధాకృష్ణ గారి గురించి రామోజీరావు గారి గురించి నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావు నీ నాయకుడు బ్రతుకు ఒక బెయిల్ నీ మీడియా బ్రతుకు ఒక స్టే అది గుర్తుపెట్టుకొని మాట్లాడరా యూజ్లెస్ ఫెలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంతా వర్చువల్ గ్రాఫిక్స్ హైకోర్టు తీర్పు జడ్జిమెంట్ పేజ్ నంబర్ 178 చదివి తగలడు నువ్వు జడ్జిమెంట్ చదవకుండా వచ్చి నీ ఇష్టానుసారం మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేవాడు లేడు పేజ్ నంబర్ 178 లో చాలా స్పష్టంగా ఇప్పటి వరకు ఖర్చు చేసినటువంటి పనులకు సంబంధించి ఖర్చు చేసినటువంటి మొత్తం 5674 కోట్లు చేసినటువంటి పనులకు ఇంకా చెల్లించాల్సినటువంటి మొత్తం 1850 కోట్లు వివిధ పనులకు సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సులు కానీ ఇతరత్ర అడ్వాన్సులు ఇచ్చింది 5200 కోట్లు అదేవిధంగా ఇప్పటి వరకు రైతులకి చెల్లించింది 800 కోట్లు ఇంకా చెల్లించాల్సింది 1100 కోట్లు పెన్షన్ల రూపంలో చెల్లించింది 290 కోట్లు ఇంకా చెల్లించాల్సింది 290 మొత్తం కలిపి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటికి రాజధానికి సంబంధించి ఇంకా వర్చువల్ గ్రాఫిక్స్ అని మాట్లాడుతూ ఉన్నావు ఏ నీ లాయర్లు ఎందుకు మాట్లాడలేకపోయారు ఇవాళ ఈ వివరాలన్నీ కోర్టు ముందున్నటువంటి పరిస్థితుల్లో నీ గ్రేట్ అడ్వకేట్ జనరల్ నీ గ్రేట్ నిరంజన్ రెడ్డి నీ నాయకుడు యొక్క సిబిఐ కేసులు ఇవాళ ఆఖరికి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితుల తరఫున కూడా వాదిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి ఇటువంటి గొప్ప గొప్ప లాయర్లందరూ ఎందుకని కాదనలేకపోయారాయా వెళ్ళి కోర్టులో చెప్పాల్సింది కదా అక్కడ ఏమీ లేదు సార్ అంతా గ్రాఫిక్ సార్ ఏ ఎందుకు చెప్పలేకపోయారు కోర్టులో ఏ అక్కడ నీ నోరు పడిపోయిందా మీ లాయర్ల నోరు పడిపోయిందా మీడియా ముందుకు వచ్చి తెగ వాగుతూ ఉన్నావు వర్చువల్ గ్రాఫిక్స్ అని ఇక్కడ 15,000 కోట్ల రూపాయలకి లెక్క చూపించారు ఇక్కడ చదివి తగలడు హైకోర్టు తీర్పుని అదేవిధంగా ఏమంటా ఉన్నాయా రైతులందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులంట వాళ్ళు అసలైన రైతులు కాదంట రియల్ ఎస్టేట్ వ్యాపారులంట నిజమైన రైతులు ఎవరు లేరంట అని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు అంతా కూడా మోతుబరి రైతులు వాళ్ళంతా కూడా నిజమైనటువంటి రైతులు కాదు అని చెప్పి దొంగలెక్కలని చెప్తూ ఉన్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి